ఇది 88 తాళ్ళలో ఉన్నటువంటి తేజ మిరపరకం. తేజ మనకి బాగా సెన్సిటివ్ కాబట్టి ఇక రాబోయే రోజుల్లో చాలామంది తేజలు తగ్గిస్తారు. చెట్టు బాగానే ఉంటే బాగానే కాస్తుంది గుత్తులు గుత్తులుగా. కానీ వైరస్ మాత్రం అస్సలు నిలబడదు. ఇప్పుడు రకరకాల కంపెనీల తేజ రకాలు వస్తున్నాయిలే కానీ ఎయ్యి పెద్దగా రైతుకైతే లాభదాయకంగా లేవు. ఇది తేజల పరిస్థితి. మనకి బాబాయ్ గారి పక్క పొలంలో మనం తీయడం జరిగింది. మిగతా రైతులకు తెలియజేద్దామని అంతకుమించి మరొకటి లేదు. తేజల పైన వ్యతిరేకత కాదు, మనంతా రైతు వర్గం కాబట్టి రైతు మేలు కోరుకునే వాళ్ళ ఫస్ట్ నేనైతే ఉంటాను. అది మన ఫాలోవర్స్కి తెలుసు, మన దగ్గర మందులు వాడుతున్న రైతులకు తెలుసు. నా మందు కొన్నా కొనకపోయినా, నేను చెప్పింది వాడినా వాడకపోయినా, ముందు ఫోటోను బట్టి సమస్యను బట్టి తప్పకుండా మంచి సజెషన్ టెక్నికల్గా ఇస్తుంటాను. నాకు ఉన్నంత వరకు జ్ఞానం మేరకు, నాలెడ్జ్ మేరకు. సో ఇది తేజ పరిస్థితి. సరే ఈ రకం ఏదైనా మనకు తెలియదు. తేజకు బదులు మరొక రకం వేసుకుంటే, వేరే రకాలు వేసుకుంటే వేరే స్టాల్ అంటాడు చాలా మంచిది.